हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल समथिंग स्पेशल अंडी रोज मीको ओक स्पेशल गा नेनु पप्पुचारु वेल्पाय कारम चिकेन इवि चूपिस्तानंडी रेंडु मंची कांबिनेशन ईजी गा मनकी तयारैपोतुंदी चूडंडी फ्रेंड्स पप्पुचारु कावाल्सिन पदार्थालु प्लस मरी चिकेन वेल्पाय कारानिकि कावाल्सिन पदार्थालु मीकु चूपेडतानु इप्पुडु मोदटिगा पप्पुचारु पप्पु उडकबेट्टि एनिपि पेट्टुकुन्नानंडी चिंतपंड रसम नूने टमाटालु उल्लिपायलु इदि मसाला कारम अंडि सांबार कारम अंटारु कदा अदि पसुपु कोत्तिमीर पच्चिमिर्चि करिवेपाकु साल्ट इवि वच्चेसि पप्पुचारुकंडि इक्कड चिकेन की वेल्पाय चिकेन वेल्पाय कारानिकि कावाल्सिन पदार्थालु चिकेन 1 किलो चिकेन अंडि कारम मामूल कारम अंडी वेल्लुल्ली साल्ट करिवेपाकु इदिगा ओक गिन्ने तीसुकुन्नानंडी पप्पुचारुकी मरुगु पेट्टुकुंदाम मनम इदि पप्पु वेसुकुंटुन्नानु बा मरगाले कदंडी ముందుగా నానబెట్టుకొని మనం రసం తీసుకున్నటువంటి చింతపండు అనేది టమాటా ముక్కలు అండి పచ్చి పచ్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు वन अंड हाफ स्पून सांबार कारम अंडी इदी मसाला कारम ई कारम गुरिंची कूडा ओकसारी इंकोकसारी वीडियो चेसि चेप्तानंडी कंचम पसुपु साल्ट मन टेस्ट कु तग्गट्टु साल्ट वेसुकोवालंडी करिवेपाकु पप्पु नीलंडिवि अंत इला मिक्स चिक्क उंदि कदा इंका वाटर पड़ती मन पुलुपु कूडा चूसुकोनी वाटर वेसुकोवाली अन्नी कलिपेसी गिन्नेलो मनं पेट्टुकुन्नाक स्टव पैन पेट्टेसी स्टव ऑन चेसुकोनी बागा अदि पप्पुचारु मरगालंडि तेल्लालि मरगालंटारु तेल्लालि अंटारु बागा तेल्लालंडि इदि इप्पुडु मनं चिकेन वेल्पाय कारं एला चेसुकोवालो चूद्दामंडि ఒక గిన్నె తీసుకున్నాను మనం ముందుగా చికెన్ ని కడిగి శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ అండి ఇది నేనైతే కాల్చిన కోడండి ఇది ఆ చికెన్ ని తింటాం మేము ఎక్కువ స్కిన్ తోనే ఉంటుంది ఇట్లా కాల్చిన కోడి ఇది దీనిని 1 కిలో తీసుకున్నానండి నేను ఇది వెల్పాయ కారం చికెన్ వచ్చేసి మనకు 10 డేస్ వరకేనే ఉంటదండి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు బయట కూడా పెట్టుకొని మనం 10 డేస్ వరకు తినొచ్చు పప్పుచారుకి గాని పప్పుకి గాని లేదా వేడివేడి అన్నము ఈ చికెన్ వెల్పాయ కారం గాని కలుపుకొనైనా తినేయొచ్చుండి కొంచెం జస్ట్ పసుపండి స్పూన్ salt ఎక్కువ salt వేసుకోవద్దండి ఏమంటే మల్ల మనం వెల్పాయ కారంలో salt ఉన్నప్పుడు అది ఉప్పు అనిపిస్తది కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇంతేనండి దీని బాగా మిక్స్ చేసుకొని ఇట్లా మిక్స్ చేసుకొని
స్టవ్ పైన పెట్టేసుకుంది. దీంట్లో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. దీంట్లో చికెన్లో ఉన్న వాటరే అంతా ఎక్కువ వచ్చేస్తుంది కదా, ఆ వాటర్ అంతా పోయేంత వరకు మనం స్టవ్ పైన పెట్టేసి ఉడికించుకోవాలండి. అంతేకాకుండా హైలో ఎక్కువ పెట్టుకోవద్దండి. ముందు ఒక 5 మినిట్స్ వచ్చేసి సిమ్లో పెట్టుకోండి. ఆ వాటర్ అంతా వచ్చేసినాక తర్వాత హైలో పెట్టుకుంటే ఆ నీరంతా ఇంకిపోయినాక మళ్ళీ మనం ఫ్రై చేసుకుందాం. చూడండి చికెన్లో వాటర్ అంతా వస్తుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఇంకొక 5 మినిట్స్ అయితే వాటర్ అంతా ఇంకిపోయి మనకి ముక్క కూడా శుభం భాగం ఉడికినట్టు అయిపోతుంది. 10 మినిట్స్ పడుతుందండి ఇది ఉడకనికి. దీంట్లో మనం కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర నేను పప్పుచారులో కొంచెము బెల్లం వేస్తానండి, అది మీ టేస్ట్ అండి. మీకు ఇష్టం లేకపోతే బెల్లం వేసుకోకపోయినా స్కిప్ చేసేయండి. నేనైతే కొంచెం బెల్లం వేసుకుంటున్నానండి. ఒక్క 5 మినిట్స్ అట్లా మరైన చేసి మనం పోపు పెట్టేసుకుంటే పప్పుచారు రెడీ అండి. పప్పుచారుకి ఎండుమిర్చి పోపు దినుసులు ఆయిల్ వేసుకుంటున్నాను. పెట్టి ఆయిల్ వేసుకున్నాం కదండి, ఆయిల్ వేడింది, పోపు దినుసులు వేసుకుందాం. వెల్లుల్లి, ఎండుమిర్చి, పప్పుచారు అయిపోయిందండి. నీరంతా ఇంకిపోయింది చికెన్లో. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి మరొక స్టవ్ పైన మనం ప్యాన్ పెట్టుకున్నామండి, స్టవ్ అంటించుకున్నాము. ఇంకా ఎక్కువ ఆయిల్ అయితే పట్టదండి, కొంచెం ఆయిల్తోనే మనం చేసేసుకోవచ్చు. చాలండి, 2 స్పూన్లు వేసాను, టేబుల్ స్పూన్ కొంచెం పెద్ద ఉంటుందండి. ఈ చికెన్లో ఆల్రెడీ మనం స్కిన్తో తీసుకుని ఉన్నాం కాబట్టి ఆయిల్ కూడా వస్తుంది, కాబట్టి మనం ఇంకా ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. వేడైందండి ప్యాన్. చికెన్ వేసేసుకుంటాను. ఇంటికి దూరంగా పిల్లలు చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకి చక్కగా ఇది చేసి పంపిస్తే వాళ్ళు 10 డేస్ వరకు నిలవ పెట్టుకొని తినొచ్చండి. బ్యాచులర్స్ ఎవరైనా టకటక చేసేసుకోవచ్చు ఇది. ఈజీ మెథడ్ అండి. చికెన్, ఉప్పు, కారం, వెల్లిపాయ, ఆయిల్ ఉంటేనండి దీనికి.
ఫ్రై అవ్వాలండి. చికెన్ వెల్లిపాయ కారం అనుకున్నాం కదండి, ఇప్పుడు చికెన్లోకి మనం వెల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కారం తీసుకుంటున్నాను అండి, ఒక 3 స్పూన్ల కారం, స్పూన్నర సాల్ట్ అండి, మీ టేస్ట్కి బట్టి సాల్ట్ వేసుకోండి. ముందుగా మనం సాల్ట్ వేసుకుని ఉన్నాం, అందులో వెల్లుల్లి అండి, మరి పూర్తిగా పొట్టు తీయాల్సిన అవసరం లేదు, ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది. వెల్లిపాయలండి కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, వెల్లిపాయలు వెల్లిపాయ కారం అనుకున్నాం కదా, వెల్లిపాయ ఎక్కువ వేస్తేనే బాగా టేస్ట్ అండి, హెల్తీకి కూడా మంచిది కదా వెల్లిపాయ. ఇప్పుడు ఇది వెల్లిపాయ కారం మనం మిక్సీకి వేసుకుందామండి. ఫ్రై అయిందండి, ఇది చూడండి బాగా ఫ్రై అయింది. ఇందులోకి మనం మిక్సీకి వేసుకున్నాం కదండి వెల్లిపాయ కారం, ఇట్లా మిక్సీకి వేసుకోవాలండి మనం. ఈ కారం ఇందులో వేసేసుకున్నామండి. మీరు కారం ఎక్కువ తినగలిగితే ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెంగానే వేసుకున్నాను. ఇది రైస్లో కలుపుకునేకైనా బాగుంటుంది, చపాతీకైనా బాగుంటుంది, పప్పుచారుకి ఇంకా మంచి కాంబినేషన్ అండి. బాగా ఫ్రై చేసుకోవాలండి, కొద్దిగా స్లో పెట్టుకొని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, చాలా మంచి కాంబినేషన్ అండి పప్పుచారుకి కానీ పప్పుకి కానీ. ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది. ఆహా ఎంత బాగుందండి చూడనీకి, నాకైతే చాలా ఇష్టం అండి ఇట్లా వెల్లిపాయ కారంతో తినాలని. మనం బౌల్లోకి తీసుకుందాం. అన్నం, పప్పుచారు, చికెన్, వెల్లిపాయ కారం. చికెన్ వెల్లిపాయ కారం అనండి, లేదా వెల్లిపాయ కారం చికెన్ అన్న, ఓకేనండి. చూడండి పప్పుచారు, చికెన్, వెల్లిపాయ కారం, మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా చేసుకొని తినండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను. మా ఛానల్ కానీ మా వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.